కాంగ్రెస్ పార్టీలో పిసిసి కమిటీలు చిచ్చురేపాయి. ఈ కమిటీలో పార్టీలో మొదటి నుండి ఉన్నవారికి ప్రాతినిధ్యం దక్కలేదని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఇతర పార్టీల నుండి ప్రధానంగా టీడీపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన వలస వాదులు కమిటీలో పెద్దపీట వేశారని సీనియర్లు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై రేవంత్ రెడ్డి తీరుపై మండిపడుతున్నారు. పార్టీ కోసం ఇంతకాలం కష్టపడిన వారికి కమిటీల్లో చోటు లేదని చెబుతున్నారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో సంక్షోభం మరింత ముదిరింది. ఒకవైపు సీనియర్ల వివాదం, మరోవైపు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరిన కీలక నేతల రాజీనామాల పర్వం వెరసి పెని సంక్షోభాన్ని దారితీసింది. తమకు పదవులు ఇవ్వడంతో సీనియర్ నేతలంతా తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని, కాబట్టి తమ పదవులు వారికి కట్టబెట్టాలని రాజీనామా చేసిన 12 మంది నేతలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ కు లేఖ రాశారు. ఈ క్రమంలోనే సీనియర్లు సమావేశాల మీద సమావేశాలు నిర్వహిస్తున్నారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన అధిష్టానం టీ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. టీ కాంగ్రెస్ లో సంక్షోభానికి తెరదించే బాధ్యతను దిగ్విజయ్ సింగ్ కు అప్పగించినట్లు తెలుస్తుంది. దిగ్విజయ్ సింగ్ కు టీ కాంగ్రెస్ అడ్వైజర్ బాధ్యతను అప్పగించినట్టు సమాచారం. త్వరలో టీ కాంగ్రెస్ నేతలతో దిగ్విజయ్ సింగ్ సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. Hi, this is Abhinav. Please like, share and subscribe to Hit TV. Hit TV. Please subscribe to Hit TV.